ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భాగవతం. శ్రీ మహావిష్ణు యొక్క సుదర్శన చక్ర భయానికి దుర్వాస మహాముని సంవత్సరం పాటు అన్ని లోకాలు తిరిగి తిరిగి బ్రహ్మదేవుని సలహా ప్రకారం శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా, శ్రీ మహావిష్ణువు నీవు అంబరీషునే శరణు కోరు, నీ ప్రాణరక్షణ కోసం అంటాడు. ఈ సంవత్సరం పాటు అంబరీష మహారాజు జలపానంతోనే జీవించాడు దుర్వాస మహాముని పట్ల జాలితో. ఇది అంబరీషుని ఔదార్యం కదూ, సుదర్శన చక్ర భయానిలో ఉన్న దుర్వాస మహాముని పట్ల. ఇక దుర్వాస మహాముని అంబరీషుని పాదాలు పట్టుకుంటాడు శరణు అని. సుదర్శన చక్రాన్ని సుధిస్తాడు, ప్రార్థిస్తాడు అంబరీషుడు. సుదర్శన చక్రం శాంతిస్తుంది. అంబరీషుడు దుర్వాస మహామునిని అతిథి సత్కారాలతో సంతసింపచేస్తాడు. ఆయన భుజించిన తర్వాతనే అంబరీషుడు భుజిస్తాడు. మహారాజు యొక్క ప్రేమపూర్వకమైనటువంటి, గౌరవపూర్వకమైనటువంటి అతిథి సత్కారానికి దుర్వాస మహాముని సంతృప్తుడై ఆయనను ఆశీర్వదించి బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు. తర్వాత అంబరీషుడు తనతో సమానమైన తన పుత్రులకు రాజ్యభారం అప్పగించి తపస్సుకై వనాలకు వెళ్ళిపోతాడు. ఈ కథ మనం నిన్న విన్నాం. ఈ అంబరీషుడు ఎంతటి భక్తుడంటే, ఎంతటి గొప్పవాడంటే, తనను నిందించిన వారిని సైతము ప్రేమించే విశాల హృదయుడు ఈ భక్త అంబరీషుడు. ఈ అంబరీష్ చరిత్ర పఠించిన వారు, మరలా మరలా విన్నవారు ధన్యజీవులు. ఇక 6వ అధ్యాయంలోకి వెళ్దాం. శ్రీమద్ భాగవతం 9వ స్కంధం 6వ అధ్యాయం. అంబరీషుడి వంశవర్ణన. శ్రీ సుఖ మహర్షి చెప్తున్నాడు, అంబరీషుడికి విరూపుడు, కేతుమానుడు, శంభు అనే 3 పుత్రులు జన్మించారు. విరూపుడికి పృషదశ్వుడు, అతనికి రథీధరుడు జన్మించారు. రథీధరుడికి సంతానం కలగలేదు. అందువల్ల ఇతడు అంగీరస ఋషిని ఆరాధించగా ఆయన బ్రహ్మతేజస్సుతో ఉన్న 3 పుత్రులను అనుగ్రహించాడు. వీరు రథీధరుడికి తన క్షేత్రంలో అంగీరసుడు వల్ల కలిగారు. కాబట్టి వాళ్ళని అంగీరసుని అనసాగారు. కానీ వీళ్ళు రథీధరుడు కన్నా ముఖ్యులు. ఎందుకంటే వాళ్ళు క్షత్రియ జాతీయ బ్రాహ్మణులయ్యారు. మనువుకు ఇక్ష్వాకుడు జన్మించాడు. ఇతనికి 100 మంది పుత్రులు. వారిలో వికుక్షుడు, నిమి, దండకుడు పెద్దవారు. ఒకరోజున అష్టకాశ్రాద్ధం చేయడం కోసం పెద్ద కొడుకైన వికుక్షుకి, నువ్వు తొందరగా మాంసం తీసుకునిరా అని ఆజ్ఞ ఇచ్చాడు. వికుక్షుడు వనానికి వెళ్ళి శ్రాద్ధానికి యోగ్యమైన మాంసం కోసం మృగాలని వేటాడి అలసిపోయాడు. అప్పుడు ఆకలి మరియు దాహం వేయగా ఒక కుందేలును తినేశాడు. తినగా మిగిలిన మాంసం తీసుకుని వచ్చి తండ్రికి ఇచ్చాడు. శ్రాద్ధం చేయడం కోసం కూర్చున్న ఆచార్యుడు ఇలా అన్నాడు, ఈ మాంసం అపవిత్రమైంది, కాబట్టి శ్రాద్ధ కర్మ యోగ్యం కాదు. తదనంతరం గురువు అలా చెప్పాక తన కొడుకు చేసిన నిందనీయ పనికి చాలా కోపంతో ఇక్ష్వాకుడు తన కొడుకుని దేశ బహిష్కరణ చేశాడు. ఆ తరువాత ఇక్ష్వాకుడు వశిష్ఠుడితో సంభాషించిన ఆయన ఆజ్ఞాపించగా యోగి అయి వనాలకు వెళ్ళి తపస్సు చేసి ముక్తిని పొందాడు. తండ్రి మరణించాక వకుక్షుడు తిరిగి వచ్చి రాజ్యాన్ని పాలింపసాగాడు. అతడు యజ్ఞాల ద్వారా భగవంతుణ్ణి పూజించి శశాదుడు అనే పేరుతో విఖ్యాతి చెందాడు. వికుక్షుడికి 1 పుత్రుడు కలిగాడు. అతను చేసిన కర్మల వల్ల పురంజయుడు, ఇంద్రవాహనుడు మరియు కకుస్థుడు అనే 3 పేర్లతో పిలవసాగారు. సత్యయుగ అంతంలో దైత్యులకి, దేవతలకి ఘోర యుద్ధం జరిగినప్పుడు దేవతలు ఓడిపోయి
ఈ పురంజరుడి సహాయం కోరారు. నాకు వాహనంగా ఉంటే నేను రాక్షసులతో యుద్ధం చేస్తాను అన్నాడు ఈ రాజు. కానీ ఇంద్రుడు అందుకు ఒప్పుకోలేదు. తర్వాత భగవంతుడు చెప్పగా ఇంద్రుడు యద్రూపం ధరించి ఆ రాజుని తనపైన కూర్చోబెట్టుకున్నాడు. విష్ణు తేజస్సుతో ఉత్తేజితుడై పురంజయుడు ఆ ఎద్దుపైన పశ్చిమ దిశగా దేవతలతో వెళ్ళి రాక్షసులను ముట్టడించాడు. వారిద్దరి మధ్య అప్పుడు ఘోర సంగ్రామం జరిగింది. ఆ యుద్ధంలో పురంజయుడు తన తీవ్రమైన బాణాలతో దైత్యులను కొట్టి సజీవంగా యమలోకానికి పంపించి వేశాడు. ధనాన్ని ఆ పురాన్ని స్వాధీనం చేసుకుని ఇంద్రుడికి అప్పగించాడు. ఇతడు రాక్షసుల పురాన్ని గెలిచాడు కాబట్టి పురంజయుడు అని, ఇంద్రుడిని వాహనంగా చేసుకున్నాడు కాబట్టి ఇంద్రవాహనుడు అని, ఎద్దుపైన కూర్చున్నాడు కనుక కక్కుస్థుడు అని పేర్లు వచ్చాయి. పురంజయుడికి అనేనునుడు, ఇతనికి పృథుడు, ఇతనికి విశ్వరంధి, ఇతనికి చంద్రుడు మరియు యవనాసుడు కలిగారు. యవనాసుడికి శావస్థుడు జన్మించాడు. ఇతడు తన పేరున శావస్థపురిని నిర్మించాడు. ఇతనికి బృహదశ్వుడు, కువలాశ్వుడు జన్మించారు. కువలాశ్వుడు ఉతంగముని కోరిక మేరకు తన 21,000 కొడుకులతో వెళ్ళి దుందుడు అనే రాక్షసుణ్ణి వధించాడు. అందువలన ఈ రాజుకు దుందుమారుడు అనే పేరు వచ్చింది. కానీ ఆ రాక్షసుడు మరణించేటప్పుడు అతని ముఖంలోంచి ఒక భయంకరమైన జ్వాల లేవగా దానిలో పడి ఆ రాజు కొడుకులందరూ కాలిపోయారు. వారిలో 3 కొడుకులు మాత్రమే దృఢాశ్వుడు, కపిలాశ్వుడు, భద్రాశ్వుడు అనేవారు ఆ జ్వాల నుండి తప్పించుకున్నారు. వీరిలో దృఢాశ్వుడికి హర్యశ్వుడు, ఇతనికి నికుంభుడు, ఇతనికి బృహణాశ్వుడు, ఇతనికి కుశాశ్వుడు, ఇతనికి సేనాజితుడు మరియు సేనాజితునికి యవనాశ్వుడు కలిగారు. యవనాశ్వుడికి సంతానం కలగకపోగా దుఃఖంతో తన 100 రాణులతో వనానికి వెళ్ళాడు. అక్కడ కృపాలుడు అనే ఋషి అతని పట్ల ప్రసన్నుడై అతని చేత పుత్రుల కోసం ఇంద్రుడికి యజ్ఞం చేయించాడు. ఒకరోజు రాత్రి సమయంలో దాహం వేసి ఆ రాజు లేచి వెళ్ళి బ్రాహ్మణులు అభిమంత్రించి కుండలో ఉంచుకున్న నీటిని త్రాగాడు. ఉదయం బ్రాహ్మణులు లేచి చూడగా ఆ కుండలో నీరు కనపడక, పుత్రుల్ని కలుగజేసే ఈ నీటిని ఎవరు త్రాగి ఉంటారు అని ఆలోచించారు. పురంజయుడికి అనేనునుడు, ఇతనికి పృథుడు, ఇతనికి విశ్వరంధి, ఇతనికి చంద్రుడు మరియు యవనాశ్వుడు కలిగారు. యవనాశ్వుడికి శావస్థుడు జన్మించాడు. ఇతడు తన పేరున శావస్థపురిని నిర్మించాడు. ఇతనికి బృహదశ్వుడు, కువలాశ్వుడు జన్మించారు. కువలాశ్వుడు ఉతంగముని కోరిక మేరకు తన 21,000 కొడుకులతో వెళ్ళి దుందుడు అనే రాక్షసుణ్ణి వధించాడు. అందువలన ఈ రాజుకు దుందుమారుడు అనే పేరు వచ్చింది. కానీ ఆ రాక్షసుడు మరణించేటప్పుడు అతని ముఖంలోంచి ఒక భయంకరమైన జ్వాల లేవగా దానిలో పడి ఆ రాజు కొడుకులందరూ కాలిపోయారు. వారిలో 3 కొడుకులు మాత్రమే దృఢాశ్వుడు, కపిలాశ్వుడు, భద్రాశ్వుడు అనేవారు ఆ జ్వాల నుండి తప్పించుకున్నారు. వీరిలో దృఢాశ్వుడికి హర్యశ్వుడు, ఇతనికి నికుంభుడు, ఇతనికి బృహణాశ్వుడు, ఇతనికి కుశాశ్వుడు, ఇతనికి సేనాజితుడు మరియు సేనాజితునికి యవనాశ్వుడు కలిగారు. యవనాశ్వుడికి సంతానం కలగకపోగా దుఃఖంతో తన 100 రాణులతో వనానికి వెళ్ళాడు. అక్కడ కృపాలుడు అనే ఋషి అతని పట్ల ప్రసన్నుడై అతని చేత పుత్రుల కోసం ఇంద్రుడికి యజ్ఞం చేయించాడు. ఒకరోజు రాత్రి సమయంలో దాహం వేసి ఆ రాజు లేచి వెళ్ళి బ్రాహ్మణులు అభిమంత్రించి కుండలో ఉంచుకున్న నీటిని త్రాగాడు.
ఉదయం బ్రాహ్మణులు లేచి చూడగా ఆ కుండలో నీరు కనపడక పుత్రుల్ని కలుగజేసే ఈ నీటిని ఎవరు త్రాగి ఉంటారు అని ఆలోచించారు. ఎందుకంటే ఈ వయస్సు మళ్ళిన ఋషిని నా కన్యలెవరు వరించరు అనుకున్నాడు. సౌభర ఋషి కూడా ఇదే అనుకుని మనసులో ఇలా ఆలోచించాడు, నేను నా రూపాన్ని దేవాంగనలు కూడా మోహించేట్లుగా మార్చుకుంటాను, ఇంక ఈ భూలోకం స్త్రీల గురించి వేరే చెప్పాలా అనుకున్నాడు. ఆ తరువాత అద్భుతమైన యవ్వన రూపం ధరించి అంతఃపురానికి వెళ్ళగా మాందాత కూతుళ్ళందరూ నేను ఈయనను వరిస్తాను అంటే నేను వరిస్తాను అని పోటీ పడ్డారు. అలా వారు మాట్లాడుకోవడం చూసి సౌభర ఋషి వారితో పొట్లాడుకోకండి, అందరూ రండి అన్నాడు. ఆ ఋగ్వేదీయుడైన సౌభరి ఋషి వారిని అందరినీ తీసుకుని వెళ్ళి వారితో ఆనందిస్తూ తిరగసాగాడు. ఆయన విహరించే స్థానాలలో తన తపోబలంతో ఆర్జించిన మరియు కల్పించిన కమలాలతో నిండిన సరోవరాలు, భవనంలో బహు మూల్యమైన శయ్యలు, ఆసనాలు, వస్త్రాలు, ఆభూషణాలు, స్నాన సామాగ్రి, చంద్రలేపనాలు, పసందైన భోజనాలు మొదలైనవి అన్నీ ఉన్నాయి. ఆ ప్రదేశంలో తుమ్మెదలు మరియు పక్షులు తమ తమ చక్కని స్వరాలు వినిపిస్తున్నాయి. సింగారించుకున్న పరిచారకులు పరిచర్యలు చేయడానికి ఉన్నారు. సుందరాంగనలో మధురమైన గానాలు ఆలపిస్తున్నారు. సౌభరి ఋషి గృహస్థ భోగ విలాసాలను చూసి మాంధాత తన సప్తద్వీప రాజ్యాన్ని తుచ్చమైనదిగా భావింపసాగాడు. అయినా ఆ ఋషి భోగలాలసుడై ఆ భార్యలతో ఎంత సుఖిస్తున్నా నేతి బిందువులతో తృప్తి చెందని అగ్నిహోత్రుడిలాగా తృప్తి చెందలేదు. ఒకరోజు కూర్చుని ఆలోచిస్తూ ఉండగా ఆ ఋగ్వేదీయ ఋషికి జ్ఞానోదయం అయింది. ఇలా ఆలోచించసాగాడు, అహో, చేపల వ్యవహారం చూసి నేను ఏం పనిచేశాను? జలంలో మత్స్యాల మైథునం చూసి వివాహం మొదలైన ప్రాపంచిక సుఖాలతో చాలా కాలం నుండి అభ్యసించిన నా ధ్యానంలోకి తీసుకుని వచ్చిన బ్రహ్మస్వరూపాన్ని మర్చిపోయాను కదా. ఏ మనుష్యుడు ముక్తి పొందాలి అనుకుంటాడో వాడికి గృహస్థల సాంగత్యం ఎప్పుడు వర్జనీయం. ఇంద్రియాలని వశపరుచుకుని ఒంటరిగా ఉండి ఏకాంతంలో ఈశ్వరుడి ధ్యానం చేస్తూ సాధు పొంగోల సాంగత్యం చెయ్యాలి. ఒకప్పుడు నేను ఒక్కడినే జలం లోపల ఉండి తపస్సు చేసేవాడిని. ఇప్పుడు నాకు 50 మంది భార్యలు ఉన్నారు. వీరి వల్ల 50,000 సంతానం కలిగింది. అయినా నాకు ఈ లోకం మరియు పరలోకంలో దుఃఖం ఇచ్చే ఈ కర్మల మనోరథ నుండి విముక్తి కలగడం లేదు. మాయాగుణాలతో నా బుద్ధి ఈ ప్రాపంచిక విషయాలలో చిక్కుకుని సర్వనాశనం అయిపోయింది. ఈ విధంగా అనుకుంటూనే సౌభరి ఋషి చాలా కాలం గృహస్థ సుఖం అనుభవిస్తూ ఆఖరికి విరక్తి చెంది అందరినీ వదిలిపెట్టి అడవికి వెళ్ళిపోయాడు. అప్పుడు పతివ్రతలైన 50 మంది భార్యలు కూడా ఆయన వెనకాలే వెళ్ళారు. శరీర సుఖాలను వదిలిపెట్టి ఆ ఋషి జితేంద్రుడై అత్యంత ఘోరమైన తపస్సు చేసి అగ్నితో ఆత్మని పరమాత్మలో కలిపేశాడు. ఓ పరిశ్రమ మహారాజా, అప్పుడు ఆయన 50 మంది భార్యలు కూడా తమ పతి ఆధ్యాత్మగతిని తిలకించి ఆయన ప్రభావంతో పతి వెనకాలే వెళ్ళారు. ఇది శ్రీమద్ భాగవతంలో 9వ స్కంధంలో 6వ అధ్యాయం. రేపు ఇదే సమయానికి శ్రీమద్ భాగవతంలోని 9వ స్కంధంలోని 7వ అధ్యాయం హరిశ్చంద్రుడి ఉపాఖ్యానం మన మోహనవాణి ద్వారా విందాం. శ్రోతలకు ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను రోగించండి.